అధినేత చంద్రబాబు కేసులు వెంటాడుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన ఓటుకి నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది ఈ కేసు ఈ నెల సుప్రీంకోర్టులో విచారణకు రానుంది ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలంటూ వైసీపీ ఎమ్మెల్యే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై మరో పిటిషన్ సుప్రీంలో దాఖలైంది ఓటుకు నోటు కేసులో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కాగా తెలంగాణ ఏసీబీ నుంచి ఓటుకు నోటు కేసును బదిలీ చేయాలంటూ మరో పిటిషన్ వేశారు ఈ పిటిషన్లను ఎమ్మెల్యే అక్టోబర్ మూడున స్కిల్ స్కామ్ లో సుప్రీంలో చంద్రబాబు పిటిషన్ విచారణ జరగనుంది మరుసటి రోజునే ఈ పిటిషన్ లిస్ట్ అయింది ఈ కేసును సుప్రీం కోర్టులో జస్టిస్ సంజయ్ కుమార్ జస్టిస్ సుందరేష్ ధర్మాసనం దగ్గర ఓటుకు నోటు కేసును విచారించనుంది ఇక ఈ కేసులో రెడ్ హ్యాండెడ్ గా కెమెరాకు చిక్కిన ప్రస్తుత తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి చంద్రబాబు డబ్బులు ఇచ్చారనేదే ఆర్కే అభియోగం రెండు వేల పదహైదులో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చింది ఎన్నిక కోసం టీడీపీకి మద్దతు తెలపాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ మద్దతును రేవంత్ రెడ్డి కోరారు ఈ సందర్భంగా యాభై లక్షలు ఇచ్చేందుకు ఆయన నివాసానికి వచ్చారనే అభియోగంపై రేవంత్ కు సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు స్టీఫెన్సన్ ను రేవంత్ రెడ్డి కలిసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ కేసులో రేవంత్ రెడ్డి కొన్నాళ్ల పాటు జైలు శిక్షను అనుభవించారు తర్వాత బెయిల్ మీద బయటికి వచ్చారు తాజాగా ఈ కేసు లిస్ట్ అవ్వడంతో వరుసగా రెండు రోజులు చంద్రబాబుకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసుల విచారణపై ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠం కొనసాగుతోంది